ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఆంధ్రుల జీవనాడైనటువంటి పోలవరాన్ని ఇవాళ నిర్జీవంగా చేసేశారు. అరే, సువిశాలమైనటువంటి రోడ్లు ఉన్నటువంటి రాజధాన్ని ఇది వృధా, ఇక్కడ ఇంత పెట్టుబడులు అవసరమా, ఇంత పొలాలు అవసరమా అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి నిత్యం విషం జిమ్ముతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మూడు రాజధానులు నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చి అమరావతిని చంపేశారండి. అమరావతి మీద పగబట్టి ఇవాళ ఆ అమరావతిలో జరిగినటువంటి అభివృద్ధి ఆనవాళ్ళన్నీ కూడా చెరిపేశారు. ఇవాళ అమరావతి అభివృద్ధిని రెక్కలు విరిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా, ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి దొంగతనాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో జరుగుతున్నాయి. మూడు రాజధానుల నినాదంతో ఈ గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా అమరావతిలో అరాచకాలు, అక్రమాలు అనే దానికి నిదర్శన అండి. అరే, ఒక మినిస్టర్ గారు చెప్పారు, బుగ్గన్న గారు చెప్పారని చెప్పి రోడ్లు తవ్వేస్తారు, పైపులు దొంగతనం చేసేస్తారు. బాపట్ల వైసీపీ ఎంపీ గారి అనుచరులు ఎంపీ గారి కనుసన్నల్లో రోడ్లు తవ్వేస్తారు, మట్టి కంకర దొంగతనాలు చేసేస్తారు. కేవలం మూడు రాజధానులు అని చెప్పి నినాదం తీసుకొచ్చి ఈ 4.5 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు, నేను అమరావతిని అభివృద్ధి చేయాలి, దానికి కావాల్సిన సిమెంట్ నాకు ఇవన్నీ కూడా వనరులు ఏర్పరచుకోవాలి అని చెప్పి సరస్వతి పవర్ ప్రాజెక్టుకు మాత్రం హుటాహుటీన పర్మిషన్లు తెచ్చుకున్నారు మన తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి పెద్దలు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిన వాస్తవమేనండి. ఈయన అధికారంలోకి వచ్చాక సరస్వతి పవర్ ప్రాజెక్టుకు అయితే పర్మిషన్లు తెచ్చుకున్నారే కానీ ఎక్కడైనా అమరావతిలో ఒక 4 ఇటుకలు వేసి, ఒక బొచ్చ సిమెంట్ వేసి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టారండి? చేపెట్టకపోగా ఈ అధికారంలోకి వచ్చాక ఎక్కడా కూడా లేని విధంగా, అంటే రోడ్ల మీద దొంగతనాలు జరిగినాయి అని అంటే సహజంగా బైకు దొంగతనం జరిగింది, లేదంటే కారు దొంగతనం జరిగింది అని మనం వింటాము. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజధాని అయినటువంటి అమరావతిలో రాత్రికి రాత్రి రోడ్లే దొంగతనం అయిపోతాయండి, రోడ్లే మాయమైపోతాయన్నమాట. ఈయన అధికారంలోకి వచ్చాక ఈ గడిచిన 2019 నుంచి 2024 వరకు చూసుకుంటే కనుక అమరావతి గ్రామాల్లో దొండపాండ్ నుంచి రాయపూడి వెళ్ళే మార్గంలో భారీగా ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్స్ని ఈ గ్యాస్ కట్లర్స్తో కట్ చేసి మరీ దొంగతనం చేశారండి. అలానే నెక్కల్లు ప్రాంతంలో గత సంవత్సరం ఐరన్ ప్లేట్స్ దొంగతనం చేశారు. అదే ప్రాంతంలో గత సంవత్సరంలో నెక్కల్లు ప్రాంత సమీపంలో నిర్మాణంలో ఉన్నటువంటి వంతల్ని పడేసి అక్కడ ఐరన్ని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు. మరి ఇప్పటి వరకు ఎవరు ఆ దొంగతనం చేసింది అని చెప్పి ఒక కేసు కూడా నమోదు చేసిన దాఖలాలు లేవు. రాష్ట్ర సచివాలయం నుంచి న్యాయస్థానం, హైకోర్టుకు వెళ్లే మార్గంలో కూడా రోడ్డును తవ్వేసి, వెనక భాగంలో ఉన్నటువంటి రోడ్డును తవ్వేసి అక్కడ మట్టిని కంకర్ని మాయం చేశారు. ప్రతిరోజు కూడా వార్తల్లో అభివృద్ధి దాఖలాలు లేకపోగా ఈ దొంగతనాల గురించి మాత్రం నిత్యం అమరావతి వార్తల్లో నిలుస్తూనే ఉందండి. మరి రాయపూడిలో చూసుకుంటే కనుక నీటి ఎత్తిపోతల పథకం కింద తీసుకువచ్చిన 4 భారీ సిమెంట్ పైప్ లైన్స్ను కూడా తవ్వేసి దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు రాజధాని ప్రాంతంలో. ఇప్పటి వరకు దాదాపు 120కి పైగా భారీ పైప్ లైన్స్ అన్నీ కూడా దొంగతనం జరిగినాయండి. ఉద్దండరాయపాలెం సాక్షాత్తు ప్రధానమంత్రిగా మోడీ గారు అమరావతికి శంకుస్థాపన చేసింది ఉద్దండరాయపాలెంలో అండి. ఆ ఉద్దండరాయి ప్రాంతంలో భారీగా మట్టి తవ్వకాలు జరుగుతూ ఉంటాయి. అలానే మనకి ఎర్రపాలెం అమరావతి సిఆర్డిఏలో ఉన్నటువంటి 29 గ్రామాల్లో ఎర్రపాలెం ఒకటి. ఎర్రపాలెం నుంచి విడ్డి యూనివర్సిటీకి వెళ్లే మార్గంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 60 అడుగుల రోడ్డు డివైడర్తో కూడుకున్నటువంటి సిమెంట్ రోడ్డుని నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ మార్గం మధ్యలో ఒక వంతెన నిర్మాణం జరుగుతుందండి. అక్కడ రోడ్డుని తవ్వేసి రోడ్డు అడుగు భాగాన ఉన్నటువంటి కంకర్ని, డస్ట్ని, గ్రావెల్ని దొంగతనం చేశారు వైసీపీ అండ్ కో వాళ్ళు. అంతెందుకండి, ఈ సంవత్సరం 2024 సంవత్సరం మార్చి 12వ తారీఖున తుళ్ళూరు మండలంలో
ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి రైతుల భూముల్లో అక్రమంగా భారీ స్థాయిలో దాదాపు 200 టిప్పర్ల మట్టిని దొంగతనంగా అంటే విజయవాడ పరిసర ప్రాంతాలకి తరలించేశారు. కృష్ణపాలెంలో సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి రైతుల భూముల్ని కూడా మట్టి తవ్వకాలు అక్రమంగా భారీ స్థాయిలో జరుగుతుంటే అక్కడ స్థానిక రైతులు అడ్డుకున్నారు. వెంకటాయపాలెంలో కూడా ఇదే పరిస్థితి అండి. ల్యాండ్ పూలింగ్లో రైతులు రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళ భూములు త్యాగం చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ భూముల్లో మట్టిని మాత్రం అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు. వెంకటాయపాలెంలో కూడా రైతులు అడ్డుకున్న దుస్థితి మనం చూసాము. శాఖమూరు ఐనవోల్లో చూసుకుంటేనండి, శాఖమూరు నుంచి ఐనవోలు వెళ్ళే మార్గంలో అమరావతి రహదారుల్ని తవ్వేసి ఆ మెటీరియల్తో స్థానిక వైసీపీ లీడర్ గారు పంచాయతీ రోడ్లు వేసుకుని బిల్లులు పెట్టుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుందండి, అమరావతి అంటే మూడు రాజధానుల నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేది ఏంటంటే 30 కబ్జాలు 60 లూటీలు జరుగుతున్నాయి. అరే ఒక ప్రపంచంలోనే కాదండి, దేశంలోనే కాదండి, ప్రపంచంలోనే కూడా ఎక్కడా జరగని విధంగా 53 రోజుల్లో 29,000 మంది రైతులు రూపాయి తీసుకోకుండా, ఎక్కడా కూడా లాండ్ ఆర్డర్ సమస్య రాకుండా 34,600 ఎకరాల భూమిని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. అలాంటి రాజధాని అంటే ఒక రాజధాని అంటే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా ఉండాలి. ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రణాళికలతో కూడుకున్న బ్లూ ప్రింట్ డిజైన్ని రూపకల్పన చేశారు చంద్రబాబు నాయుడు గారు. నవనగరాలు అంటే హెల్త్ సిటీ, ఎడ్యుకేషనల్ సిటీ, ఫినాన్షియల్ సిటీ, నాలెడ్జ్ సిటీ, అడ్మినిస్ట్రేషన్ సిటీ, టూరిజం సిటీ, ఫైనాన్స్ సిటీ, మీడియా సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఇలా 9 నవనగరాలతో భవిష్యత్తులో కూడా ఎక్కడా వీళ్ళకి మౌలిక సదుపాయాల్లో కూడా ఇబ్బంది రాకూడదు. ఒక క్యాపిటల్ అంటే అక్కడ పాపులేషన్ పెరిగిద్ది, మరో 100 సంవత్సరాల వరకు అక్కడ ప్రకృతి వనరుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అన్న ఒక ఆలోచనతో, అలానే రాజధాని అంటే రాష్ట్ర నడి మధ్యలో ఉండాలి, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా అన్న ఒక ఆలోచనతో అమరావతిలో రాష్ట్ర రాజధానిని ప్రారంభిస్తే, ఇవాళ ఆ రోజున చూసుకుంటే గత ప్రభుత్వంలో కూడానండి 44,000 కోట్ల రూపాయలు అంటే దాదాపు 130 సంస్థలతో, కేంద్ర పాలిత సంస్థలు 42, అలానే ప్రైవేటు సంస్థలు 130 సంస్థలతో చంద్రబాబు నాయుడు గారు 44,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అమరావతికి తీసుకొచ్చారు. ఇవాళ ఆ అమరావతికి ఆ వచ్చిన పెట్టుబడులకి కనీస మౌలిక సదుపాయాలు కల్పించున్న ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ 130 సంస్థల ద్వారా 200,000 మందికి ఉపాధి కల్పన జరిగేదండి. మరి ఎస్ఆర్ఎం లాంటి నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ని తీసుకొచ్చారండి. సెంట్రల్లో నేషనల్ లెవెల్లో ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ని ఇక్కడికి తీసుకు యూనివర్సిటీస్ని చంద్రబాబు నాయుడు గారు, విట్, ఎస్ఆర్ఎం, అమృత, ఎన్ఐడి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఇలాంటి యూనివర్సిటీస్ని ఇక్కడికి తీసుకొచ్చి 500 ఎకరాల ల్యాండ్ వాళ్ళకి కేటాయించి దాదాపు 25 నుంచి 35 వేల మంది విద్యార్థులు ఇవాళ అక్కడ విద్యను అభ్యసిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇవాళ అక్కడ మిగతా ఫేజ్ 2 దశలో ఉన్నటువంటి పనుల్ని ఇవాళ సహకరించకపోగా ఆ సంస్థలతో మౌలిక సదుపాయాలు, ఆఖరికి వాటర్ అండి, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ని కూడా కత్తిరించేశారు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపులు చర్యలే తప్ప అమరావతిలో ఎక్కడా కూడా అభివృద్ధి చిహ్నం అనేది లేదండి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి అంటే ఇంత ల్యాండ్ అవసరమా అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ కో వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇలాంటి విమర్శలు చేస్తున్నారండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో సింగపూర్ కస్టోడియన్ వాళ్లతో 1,600 ఎకరాల ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చేలాగా ఒప్పందం చేసుకుని ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి టాప్ 50 ఎంఎన్సీ కంపెనీస్ అమరావతిలో స్థాపించేలాగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇవాళ ఆ టాప్ 50 ఎంఎన్సీ కంపెనీస్ వచ్చుంటే దాదాపు 10 లక్షల మందికి, భవిష్యత్తులో 10 లక్షల మందికి ఇక్కడ ఉపాధి కల్పన జరిగేది, అలానే రాష్ట్ర ఆదాయం కూడా పెరిగేది. ఇవాళ చూసుకుంటే కనుక పక్క రాష్ట్రాలండి, మన సౌత్ స్టేట్స్లోనే
హైదరాబాద్కి తెలంగాణ లాంటి మహానగరం ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు లాంటి మహానగరాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం అని మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చూసుకుంటే ఎన్నో సమస్యలు, గతంలో కూడా చూసుకుంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇక్కడ అమరావతిలో దాదాపు 10,000 కోట్ల రూపాయల నిర్మాణ పనులు చేపట్టారు. 44,000 కోట్ల రూపాయల పనులు పర్మిషన్స్ తీసుకొచ్చారు. మరి హ్యాపీనెస్ లాంటి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. హ్యాపీనెస్ లాంటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఇది శ్మశానం అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ పెద్దలు. ఇక్కడ ఏముంది, ఇది ఒక ఎడారి అని చెప్పి విమర్శలు చేశారే. ఇవాళ అదే హ్యాపీనెస్ ప్రాజెక్టు బాండ్లు తాకట్లు పెట్టి 1,000 కోట్ల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. అరే ఒక రాజధాని నిర్మించటం చేత కాదు మీకు ఇవన్నీ చూ. అంటే ఒక చిన్న కథ గుర్తొస్తుందండి, ఒక రాబందువు వల్లో చిక్కుకుందని చెప్పి ఒక రైతు జాలిపడి ఆ రాబందువుని విడిపిస్తాడు. తర్వాత తన పొలం పనులన్నీ చూసుకున్నాక తను సేద తీర్దామని చెప్పి ఒక చెట్టు కింద కూర్చుంటే ఆ రాబందువే, ఏ రైతు అయితే విడిపించాడో ఆ రాబందువు వచ్చేసి ఆ రైతుని దాని దుర్మార్గ చర్యలు చూపిస్తూ ఉంటుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ నేను దేశం గర్వించదగ్గ రాజధాని నిర్మిస్తానని చెప్పటం వల్ల ఇవాళ నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఇల్లు నిర్మించుకున్నాను అని చెప్పి మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చాక రైతులు ఆ రోజు సిఆర్డీఏ చట్ట ప్రకారం చేసుకున్న అగ్రిమెంట్కి రైతులు కట్టుబడి ఉన్నారండి. ఇది రాజధాని నిర్మించండి, భావితరాల భవిష్యత్తుని నిర్మించండి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తుంటే వాళ్ళు అకుంఠిత దీక్షతో శాంతియుత మార్గంలో వాళ్ళు అమరావతి ఉద్యమం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అమరావతి మహిళల మీద, అమరావతి రైతుల మీద ఎటువంటి దాష్టికాన్ని కురిపించారు అనేది, ఒక దమన కాండ ఎట్లా సృష్టించారు అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేను వైజాగ్నే రాజధానిగా ఆమోదిస్తాను, ఇదిగో నేను ఇప్పుడే వెళ్తున్నాను, ఈ దసరాకి వెళ్తాను, ఈ సంక్రాంతికి వెళ్తాను, లేదా ఈ ఉగాదికి వెళ్తాను అని చెప్పి ఈ 5 సంవత్సరాల నుంచి ఆయన డేట్లు అయితే మార్చుకుంటూ ఉన్నారే. కానీ ఎక్కడా కూడా అధికారం ఉన్న, వ్యవస్థలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఒక్క అడుగు ముందుకు వేలేపోయారు. ఇవాళ పోలీస్ కేసులు, దాదాపు 2,000 మంది రైతుల మీద జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతుల మీద కేసులు పెట్టారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేశారు. అయినా సరే కరోనా లాంటి విపత్తుకర సమయంలో కూడా అమరావతి రైతులు ఎక్కడా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లు పెట్టి మీరు ఋషికొండని, గ్రీన్ NNNN వాళ్ళు కోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించి మీరు ఋషికొండలో 500 కోట్లు మీరు ఇవాళ అక్కడ ఖర్చు చేశారే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టుంటే కనుక మీరు నిజంగా సామాజిక న్యాయం అని చెప్పి మాట్లాడతారు. నేను దళితుల ముఖ్యమంత్రిని అని చెప్తారు, నేను పేదల ముఖ్యమంత్రిని అని చెప్పి చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు అయితే చెప్తారు. మరి నిజంగా ఇవాళ అమరావతి ఎస్సీ నియోజకవర్గంలో ఉంది రాజధాని, అమరావతి ఇవాళ ఎస్సీ నియోజకవర్గం, అలానే ఇవాళ రాజధాని చుట్టూ ఉన్నటువంటి 6 నియోజకవర్గాలు కూడా ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్నాయండి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసినటువంటి రాజధాని డిజైన్ చూసుకుంటే కూడా మనకి యుఎస్ మ్యాగజైన్ అయినటువంటి ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ అనే మ్యాగజైన్లో భవిష్యత్తులో ప్రపంచంలోనే ది టాప్ అంటే రాజధానులు క్యాపిటల్స్ అని చెప్పి ఆర్టికల్ రాస్తే ఆ సర్వేలో అమరావతి మొదటి 10 స్థానాల్లో నిలిచిందండి. మొదటి 10 స్థానాల్లో స్థానం దక్కించుకుంది మన ఆంధ్రుల రాజధాని అమరావతి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే అమరావతి
రాజధాని అంటే రాష్ట్ర గౌరవానికి చిహ్నంగా నిలవాలి అని చెప్పి, అలానే రాష్ట్ర ప్రజలు రాజధాని ద్వారా గౌరవింపబడేలాగా ఉండాలి అని చెప్పి అమరావతిని ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే అంతర్జాతీయ స్థాయిలో రూపొందించాలని చెప్పి ఆ రోజు డిజైన్ చేశారు. అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ అండి. ఇప్పటికీ కూడా 34,600 ఈ నవనగరాలకు అన్నిటికీ కేటాయించాక కూడా ల్యాండ్ బ్యాంక్ కింద 10,000 భూమి ఉంది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అవసరాల కోసం ఆ ల్యాండ్ బ్యాంక్గా ఉన్నటువంటి 10,000 భూమి దాదాపు 2,00,000 నిధులండి. 2,00,000 నిధి అమరావతిలో ఉంటే అభివృద్ధి చేతకాక కేవలం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి కక్ష అనే ఒక నియంత ధోరణితోటి అమరావతి ఒక శ్మశానమని, అమరావతి ఒక ఎడారని చెప్పి, ఇక్కడ 2,00,000 మేము ఎందుకు పెట్టుబడి పెట్టాలి అని చెప్పి, లేదా ఇది ఒక సామాజిక వర్గానికి సంబంధించిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధ్వంసన పరిపాలనంతా రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారండి. అరే, ఒక రాష్ట్ర రాజధాని అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో ఒక రాష్ట్ర రాజధాని ఒక కేంద్రం, ఒక పరిపాలనకే కాకుండా అభివృద్ధిలో కూడా ఊతం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో గ్రోత్ ఇంజిన్గా డిజైన్ చేశారండి అమరావతిని. దానిలో భాగంగానే సింగపూర్ కస్టోడియన్ వాళ్లతో 1,600 వాళ్ళకిచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ విజనరీ లీడర్కు ఉన్నటువంటి ఆలోచన, ప్రిజనరీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆలోచన లేదు, కేవలం అభివృద్ధి అనేది తెలీదు. జగన్మోహన్ రెడ్డి ఎజెండా ఏంటి అంటే విధ్వంసం చేయటం. విధ్వంసాలకి పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మీ టర్మ్ అయిపోయింది, మీరు ఎన్ని రకాలుగా అంటే ఇవాళ ఆయన టర్మ్ అయిపోయి ఆయన ప్రభుత్వం దిగిపోయే టైంలో మాత్రం ఇవాళ ఆయనకి కౌలు రైతుల మీద ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చి ఇప్పుడు 5,000 పెన్షన్ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి. అమరావతి రైతులు ప్రజా వ్యతిరేకంగా కోర్టు మీద కేసులు, ప్రజల మీద కేసులు వేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. కవుల కోసం కోర్టు మెట్లెక్కాలి. అలానే సిఆర్డిఏ అగ్రిమెంట్కి మేము కట్టుబడి ఉన్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి అనాలంటే కోర్టులు మెట్లెక్కాల్సిందే. ప్రతి సంవత్సరం కౌలు డబ్బుల కోసం రైతులు కోర్టులు మెట్లెక్కాల్సిందే. మాస్టర్ ప్లాన్ని నిర్జీవం చెయ్యకండి. ఆ రోజున మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటిగా R-Zone 5, అది ఎలక్ట్రానిక్ హబ్, R-3 Zone లో మీరు పేదలకి ఫ్లాట్లు కేటాయించండి, మేము అభివృద్ధి వికేంద్రీకరణకి వ్యతిరేకం కాదు అని చెప్పి అమరావతి రైతులు నిత్యం కోర్టులు మెట్లెక్కాల్సిందేనండి. ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక విధంగా అమరావతిని చంపేసేయాలి అన్న ఒక విషపూరితమైన ఆలోచనలతో ఇదిగో అమరావతి రైతులు మిగతా ప్రాంతాల వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి ఇవాళ ప్రజల్లోకి ఒక విషపూరితమైన ఆలోచనలు తీసుకెళ్లాలని ప్రయత్నించారు. కానీ కోర్టు న్యాయస్థానం రైతుల వైపు ఉంది, న్యాయం వైపు ఉంది, ధర్మం వైపు ఉంది. కాబట్టే ఆ రోజున March 2022 చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. అమరావతే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని. 3 నెలల్లో మీరు బ్లూ ప్రింట్ అనేది కోర్టుకి సబ్మిట్ చేయండి. 6 నెలల్లో రైతులకు కేటాయించిన ఫ్లాట్లు డెవలప్ చేసి అప్పచెప్పండి అంటే ఇవాళ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులోకి వెళ్ళారు. ఇబ్బంది ఏం లేదండి, రాబోయే రోజుల్లో అమరావతి రైతులు విజయం సాధిస్తారు. ఖచ్చితంగా మీకు హైకోర్టు లెంపకాయ చేస్తే సరిపోలేదు, సుప్రీంకోర్టు నుంచి కూడా మీరు మొట్టుకై తినడానికి సిద్ధంగా ఉండండి. రాబోయే రోజులో ఖచ్చితంగా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారే ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఏ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అమరావతి మహానగరం పురుడు పోసుకుందో, మళ్ళీ అదే ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగానే అమరావతి నిర్మాణం చేపడతారు, అమరావతి నిర్మాణం పూర్తి చేస్తారు, భావితరాల భవిష్యత్తు అమరావతి రాబోయే రోజుల్లో
కొన్ని 10 లక్షల నుంచి 15 లక్షల మంది మన బిడ్డలకి ఇక్కడ ఉపాధి కల్పించటం మన అమరావతి. ఆంధ్రుల జీవనాడి అమరావతి. అమరావతి నిజం, అమరావతి సత్యం, అమరావతి విజయమే అంతిమ విజయం. అంతేనా? అయిపోయింది.